ఉదయం 10:30 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం సుమారు 2,85,000 కోట్లతో బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన ఆర్థిక మంత్రి బుగ్గన వారం రోజులుగా అధికారులతో కసరత్తు చేసి ఓ రూపు తీసుకొచ్చారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నప్పటికీ 3-4 నెలల అవసరాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం పొందనుంది. గతంలో ప్రతి బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది వైసీపీ సర్కార్. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో పథకాల కేటాయింపుల కంటే కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులు, ఇతర ప్రధాన అవసరాలకు సరిపడా అంచనాలకు అసెంబ్లీ ఆమోదించనుంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం పొందుతుంది. మరి కాసేపట్లోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంజ, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ బడ్జెట్కి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాదాపు 2,85,000 కోట్ల రూపాయల ఉన్నటువంటి రూపొందించినటువంటి బడ్జెట్ని ఏపీ కేబినెట్ ఆమోదించింది. మరి కొద్దిసేపట్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 10:30 గంటలకి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో 11 గంటలకు మండలి ప్రారంభమవుతే మండలిలో మంత్రి అమర్నాథ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇది. 4 నెలల కాలానికి సరిపడా ఆమోదం మాత్రమే ఈరోజు ఏపీ అసెంబ్లీ ఆమోదించబోతా ఉంది. దీనికి సంబంధించి దాదాపు 2,85,000 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ పొద్దు ఇది. దీనికి సంబంధించినటువంటి ఆమోదం మరి కొద్దిసేపులో లభించబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావటం ఎన్నికల సమయంలో జరుపుతున్నటువంటి బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో 4 నెలల కాలానికి సంబంధించినటువంటి ఉద్యోగుల జీతాలు, రెగ్యులర్గా ఉండేటటువంటి అవసరాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి విడుదల చేయాల్సిన నిధులు, అత్యవసరమైన నిధులు మాత్రమే ఈ బడ్జెట్లో 4 నెలల కాలానికి సరిపడా నిధులు మాత్రమే బడ్జెట్ ఆమోదం పొందుతూ ఉంది. 2024 ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి కొత్త ప్రభుత్వంలో మరి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం యథావిధిగా జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి సెక్రటరియట్ ఉన్నటువంటి 2వ బ్లాక్లో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు, బడ్జెట్ కాపీలకి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్థిక మంత్రితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరికొద్దిసేపటినే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈరోజు బడ్జెట్ సమావేశంలో 9 గంటలకు ప్రారంభమవుతాయి. 9 గంటల తర్వాత 10:30 గంటలకి బడ్జెట్ని పూర్తి స్థాయి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడతారు. దీనికి ఆమోదం లభించిన తర్వాత మండలిలో కూడా అమర్నాథ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. సంధ్య, జయరాజ్, అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్స్ అన్నీ కూడా ఎక్కువ మేరకు సంక్షేమ పథకాలకు కేటాయించినట్టుగానే మనకి చూడొచ్చు. అయితే ఈసారి మాత్రం ఉన్న వ్యతిరేకతను మొత్తం సమసిపోయేలా చేసేందుకే ఈ రకంగా ఉద్యోగాలకు, పెన్షన్లు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ జోడించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని భావించవచ్చా? తప్పకుండా సంజయ్. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి కంటే సంక్షేమ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాము ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో కూడా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఇదే అంశాన్ని అభివృద్ధి కంటే కూడా సంక్షేమ రంగాలు, ముఖ్యంగా వివిధ వర్గాలకు చెందినటువంటి వారికి పెన్షన్లు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి నిధులు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, వీటికి గత 5 ఏళ్లుగా ఇదే రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆయా శాఖలకు సంబంధించి కూడా అభివృద్ధి కంటే సంక్షేమ రంగాలకి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా రాబోయే 4 నెలల్లో కూడా నిధులు కేటాయింపులు చేసేటటువంటి అంశంలో మొత్తం అభివృద్ధి కంటే కూడా సంక్షేమ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆయా వర్గాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అదేవిధంగా ఆ రైతాంగానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సంక్షేమం ఉందో ఆ సంక్షేమం ఎక్కడ కూడా కుంటుపడకూడదు. ఆ సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఆర్థిక పరమైనటువంటి లోటు రాకూడదు. కాబట్టి ఆయా వర్గాలు పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి
పదంలో ముందుకెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని బొగ్గన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదే విధమైనటువంటి అంశం మొత్తం మీద 285,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రూపొందిస్తే దాంట్లో ఎక్కువ భాగం సంక్షేమ రంగానికి కేటాయించే అవకాశం ఉందంటే అన్నట్టుగా మంత్రి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివిధ ఇప్పటికే రాష్ట్రంలో అనేక పథకాలు జగనన్న పేరిట అనేక పథకాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యా వైద్యం, అదేవిధంగా సంక్షేమ రంగాలు, మరొకవైపు రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు, వివిధ పథకాల కింద ప్రతి నెల ఏదో ఒక పథకం కింద జగన్మోహన్ రెడ్డి దాదాపు 24 సార్లు బట్టన్ నొక్కడం ద్వారా ఓబీటీ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారుడికి పథకాలు బ్యాంక్ అకౌంట్లో, పథకాలకు సంబంధించిన నిధులు బ్యాంక్ అకౌంట్లో చేరేటటువంటి ఒక సరికొత్త ప్రక్రియను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అభివృద్ధి కంటే కూడా సంక్షేమ రంగానికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా కేటాయింపులు ఎక్కువగా చేశాము. తప్పకుండా ఆయా వర్గాలు అన్నీ కూడా బాగుంటే ప్రభుత్వం బాగుంటుందనే అభిప్రాయాన్ని బుగ్గన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈసారి కూడా అభివృద్ధి కంటే కూడా సంక్షేమ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసినట్టు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. సంధ్య, రైట్ జయరాజ్. సో ఏపీ అసెంబ్లీ సెషన్స్ లో ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఆమోదం కూడా కేబినెట్ లో తెలిపిన పరిస్థితి ఉంది.